వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇవాళ టీజర్ నాన్నగారి బర్త్డేకి టీజర్ రిలీజ్ చేద్దామని డిసైడ్ చేసినప్పుడు చాలా ఎన్నో నెలలు ఉన్నాయి ఇంకా సినిమా రిలీజ్ అవ్వడానికి, బహుశా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఆ టైంలో. సో చాలా తొందరగా రిలీజ్ చేయబోతున్నాం, బట్ మేమందరం ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాము, లేకపోతే ఆ సినిమా ఏంటి, నరసింహారెడ్డి ఎలా ఉంటాడు, ఇవన్నీ చాలామందికి తెలుసుకోవాలని ఉంది. సో నాన్నగారి బర్త్డే సందర్భం చూస్ చేసుకొని ఇది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ మా టీం అందరికీ అనిపించింది, ఇలా మాకు వచ్చింది కూడా. సో బహుశా 12 ఏళ్ళ క్రితం పరుచూరి గారు ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్చి ఎన్నో కథలు చేశారు ఈ 12 సంవత్సరాలు నాన్నగారితో మాతో కూడా. సో వచ్చినప్పుడల్లా ఆ సినిమా గురించి ఏంటి మీ డాడీతో మాట్లాడు అనేవారు. మేము చాలా సినిమాలు చేసాం కలిసి. నేనేంటండి ఎన్నిసార్లు చెప్పాలి, డాడీ చెప్పారు కదా, అది సరైన టీమ్ కానీ సరైన బడ్జెట్స్ లేకపోతే టెక్నాలజీ లేక లేకపోతే ఎన్నో కారణాల వల్ల 12 సంవత్సరాల నుంచి ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. బట్ వాళ్ళ తపన, వాళ్ళ సంకల్పం అంటారా లేకపోతే వాళ్ళ గట్టి బిలీఫ్ అంటారా నాకు తెలియదు, కానీ నిజంగా ఆ ప్రాజెక్ట్ ఇవాళ అయ్యిందంటే ఇద్దరే వ్యక్తులు, అది పరుచూరి వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు. 12 ఏళ్ళుగా సాధన చేస్తే వచ్చింది, మెడిటేషన్ చేస్తే వచ్చింది, లేకపోతే దీని మీద కూర్చుంటే వచ్చింది. సో ఒక వ్యక్తి ఒక పని మీద ఇలాగే కూర్చుంటే ఏదైనా సాధ్యం అనే దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. థ్యాంక్ యూ మీ ఇద్దరికి, లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీ విల్ బీ గ్రేట్ఫుల్ టు యూ, థ్యాంక్ యూ. సో అలాగే సూరి గారు, ఫస్ట్ టైం ధ్రువ నుంచి మేమిద్దరం ట్రావెల్ అవుతూ చాలా దగ్గర అయ్యాం అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ సూరి గారు కూడా వేరే వేరే కథలు వెతుకుతూ ఉన్నప్పుడు, వేరే మంచి కొత్త కథలు ఏంటి అన్నప్పుడు, నేను పరుచూరి గారిని ఒకసారి కలవండి సార్ ఇలా ఉంది అన్నాను. కథ విన్నారు అండ్ నాన్నగారితో మీరు చేస్తే చాలా బాగుంటుందని అడిగడం. ఆయన ఇమ్మీడియట్గా ఎనీ డైరెక్టర్ దే విల్ జంప్ అండ్ వాంట్ టు డూ, బట్ ఆయన టైం తీసుకుని, బికాస్ ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అది, ఉత్తనే చరణ్ అడిగాడు కదా నేను ఉత్తనే ఎస్ చెప్పేస్తే కదా. ఆయన ఒక ఫ్యూ యుఎస్లో ఉన్నాం మేము రిలీజ్ అప్పుడు, ధ్రువ యుఎస్లో అడిగాను. సో ఇండియాకి వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత నాకు వచ్చి సమాధానం చెప్పారు. ఒకసారి ఆ కథ విని నేను ఎక్కించుకొని నేను చేయగలనా, అది ఒకటి, ఆ కథే ఒక పెద్ద హీరో, దాంతోడు నాన్నగారిని డైరెక్ట్ చేసి ఆ రెండు కాంబినేషన్ నేను చేయగలను లేదని ఒక వారం రోజుల తర్వాత ఆయన వచ్చి కాన్ఫిడెంట్గా డైరెక్ట్ ఆయన వర్జన్ ఆయన అనుకుని ఎక్కించుకొని డైరెక్ట్కి నరేట్ చేయడం జరిగింది. అండ్ డాడీ ఏమో 12 సంవత్సరాలుగా నాన్స్తున్నది, ఒక సిట్టింగ్తో అది ఓకే అయిపోయింది. సో థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెన్. అలాగే ర్యాండీ గారు మీకు తెలిసిందే, ఖైదీ నెంబర్ 150 రంగస్థలం అండ్ ఇప్పుడు మళ్ళీ సైరా. సో ఆయనకి హిట్లు మామూలు కాదు అండ్ ఆయన విజువల్స్ మామూలుగా ఉండవు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ లీ ఆల్సో, లీ బాహుబలి 2లో కూడా పనిచేశారు ఆయన, లీ విటేకర్ ఫైట్ మాస్టర్ స్టంట్ కొరియోగ్రాఫర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ ప్రాజెక్ట్. అండ్ సాయి గారు, నాకు ముందరించే మా సినిమాలతో పనిచేశాం. అండ్ కమల్ కనన్ గారు, నాకు ఇప్పుడే కాదు మగధీరాకి విజువల్ ఎఫెక్ట్స్ చేసింది కూడా కమల్ గారే. సో అప్పటి నుంచి నాకు పరిచయం కమల్ గారు. సో అలాగే అందరికీ సుష్మిత అండ్ ఇక్కడ ఎవరైతే లేరో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. రాజీవన్ సార్ అండ్ ఉత్తరా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్. అండ్ అమిత్ త్రివేది, నేను ఆయన మ్యూజిక్కి పెద్ద ఫ్యాన్, అక్కడ మోస్ట్ సార్ట్ అవుట్ మ్యూజిషియన్, ద నెక్స్ట్ బిగ్గెస్ట్ మ్యూజిషియన్ అంటున్నారు ఇండియాలో. సో ఆయన క్లైమాక్స్ సాంగ్ ఇందాకే ఇచ్చారు మొన్న ఒక 2 మంత్స్ బ్యాక్. ఇన్ని సంవత్సరంలో నాన్నగారు ఒక్క ట్యూన్ పంపించగానే ఒకే ఒకసారి ఓకే చేసింది, ఇప్పుడు లేదు, ఏదో ఒకటి చిన్న చిన్న చేంజెస్ అడుగుతూ ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్స్ని. ఒక హిందీ అయినా అయ్యండి, మన కల్చర్ని మన ఎసెన్స్ని ఇంత తొందరగా అర్థం చేసుకుని డైరెక్టర్ గారికి మాకు చాలా పని చాలా ఈజీగా చేసినందుకు
I thank Amitji also, and I am sure Repodhana Chinna trailer lone inta manchi background score icharu, and I hope it will be the same for the big film. So thank you, Andy. If you want to ask anything, please. Yeah, alage I also want to thank all the artists who are part of this. Amitabh garu, Nayanthara, Vijay Sethupathi garu, Sudeep garu, Tamanna garu, and Jagapathi Babu garu. I thank you all for being part of Dad's dream project. Thank you. Charan garu ikkada. యా అంటే సురేందర్ రెడ్డి గారు స్టైలిష్ ఫిలిమ్స్కి పెట్టింది పేరు కదా మీ ధ్రువ కానీ చాలా సినిమాలు అంతకుముందు. సో ఇలాంటి ఒక ఛాలెంజ్ ఎపిక్ సినిమాని ఆయనతో చేయడానికి రీజన్ పర్టికులర్ రీజన్ లాంటివి ఒక డైరెక్టర్ అనేవారు లేకపోతే ఒక యాక్టర్ అనేవారు ఏ కథ అయినా చేయగలరు, ఏ నటుడిగా ఏ కథ అయినా చేయగలగాలి, మేము ఒక డైరెక్టర్గా ఏ కథ అయినా తీయగలగాలి. అంతేగాని ఒక ఇదిగే అనుకోలేదు మేము ఇప్పుడు. అండ్ నా కాన్ఫిడెన్స్ కన్నా ఆయనలో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారు కాబట్టి మేము ముందుకెళ్ళాం. మేము సెలెక్ట్ చేసుకోండి కదా, ఆయన నేను చేయగలను అని ఆయన చెప్పిన తర్వాతే మేము అందరం దానికి ముందుకు తీసుకెళ్ళాం. అంటే రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా? నెక్స్ట్ ఇయర్ అండి, సమ్మర్. ఇప్పుడు సమ్మర్లో ఎప్పుడు అనేది నేను చెప్తాను, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సమ్మర్ చెప్తాను. 1-2 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా, అంటే ఒక పెద్ద స్కేల్ ఉన్న సినిమా ఇది. బడ్జెట్ ఏమైనా ఎంత అనుకున్నారు దీనికి మీరు ప్రొడ్యూసర్ కదా? లేదండి, నంబర్స్ అన్నీ ఇప్పుడు రివీల్ చేయాలనుకోవట్లేదు. ఇట్స్ నాట్ అ కన్సర్న్ టు ద బట్ భారీ బడ్జెట్తోనే తీస్తున్నాం. డాడీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఆబ్వియస్లీ వెనక ముందు చూడకుండా ఏ దేనికి ఒక వెనకాడకుండా ఎక్కువనే పెట్టి చేస్తున్నాం. ఏమి నాకైతే నేను ఫస్ట్ చెప్పాను, ఇది ప్రాఫిట్స్ వస్తే బోనస్, రాకపోతే ఇంకా ఆనందం. ఎందుకంటే ఆయన కావాల్సింది మొత్తం తీసాం. డైరెక్టర్ గారు అడిగింది, నాన్నగారు లైఫ్లో నాకు ఒకటే అన్నారు నాన్నగారు, నాకు గుర్తు. నాకు ఏదైనా ఈర్ష్య లేకపోతే ఒక జెలసీ ఉందంటరా నీ మీద, నీకు రెండో సినిమాకే ఒక మంచి సోషల్ ఫ్యాంటసీ కాస్ట్యూమ్ డ్రామా సినిమా చేసావు, నేను 35 ఇయర్స్ 40 ఇయర్స్ 150 ఫిలిమ్స్ చేశాను, నాకు ఇప్పటివరకు ఒక కాస్ట్యూమ్ డ్రామా సినిమా రాలేదన్నది. సో ఆ దానికి ఎగ్జాంపులే సై రా నరసింహారెడ్డి. సో దీనికి ఒక ఖర్చు కానీ ప్రాఫిట్స్ చూడడం కానీ అవేవి పెట్టుకోకుండా ఆయనకు కావాల్సినట్టు ఈ సినిమా తీయడమే. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు గివ్ హిమ్ దట్, అంతే. చరణ్ గారు, ఇది ఒక స్వాతంత్ర సమయం కథ కదా, అంటే ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు? ప్రస్తుతం ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నాం, స్ట్రైట్ రిలీజ్. ఎలాంటి మెమరీగా మిగిలిపోబోతుంది అంటే సినిమాకి ఈ సినిమా? అది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఒక ఒక ప్రౌడ్ ఫీలింగ్, ఒక ప్రెస్టీజియస్ ఫీలింగ్. మైక్ ఓకే? డెఫినెట్గా ఒక ఏమంటుంది ఒక ప్రైడ్ ఆఫ్ ఒక ప్రైడ్ ఒక ప్రౌడ్ ఫీలింగ్ మనం ఎప్పుడైనా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు. లేదు, అది మరీ పెద్ద మాటగా ఉంది నా, బట్ డెఫినెట్లీ ఒక ఒక ప్రౌడ్ ఫీలింగ్ కలుగుద్ది. అండ్ ఇట్స్ అగేన్స్ట్ ద బ్రిటిష్ రాజ్ సినిమా, అది మీ అందరికి తెలిసిందే. సో రేపొద్దున జనాలు చెప్పాలి. సార్ చరణ్ గారు, సార్ ఇక్కడ చిరంజీవి గారు లేను లోటు అయితే చాలా కనబడుతుంది, సో ఆయన ఎందుకు రాలేదు? ఇంకో మరో ప్రశ్న, చిరంజీవి గారు ఫినిష్ చేసేయండి, నా బర్త్డే టీజర్ చూడండి అండి, ఆయనే వచ్చి చూడడం అనేది బాగుంటుందండి. ఆయన బర్త్డేకి మా టీం, మీరు మీ రియాక్షన్స్ మేము తీసింది ఆయన గిఫ్ట్గా ఇవ్వాలని. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇలాగే ఉంటుంది కదండి, ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టడం బాగుంటుందేమో. సార్ సార్, యాక్చువల్ ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు థియేటర్లో టీజర్ చూడాలని. సో ఎప్పటి నుంచి ప్లే ఉంటుంది థియేటర్ ప్లే? టీజర్లో రిలీజ్ చేద్దామని అనుకున్నాం, కొన్ని యానిమల్స్ ఉండడం వల్ల యానిమల్ బోర్డ్కి పర్మిషన్ పెట్టడం కొంత డిలే అయింది, అది మాకు తెలియదు, ఒక 20 రోజులు ముందే పెట్టాలని.
సో ఆ డిలే వల్లే వెళ్ళలేకపోతున్నాం కానీ వి ఆల్ ప్లాన్డ్ సెన్సర్ కూడా పంపిద్దాం అని అనుకున్నాం. సో ఇప్పుడు మేబీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా ఒక 1 వీక్ 2 వీక్స్ లో ఇట్స్ గోన్ టు కమ్ ఇన్ ఆల్ ద థియేటర్స్. ఆ టైంలో ఏ సినిమాలు ఉన్నా ఆ సినిమాతో అటాచ్ అయిపోతుంది. ఆల్ పాన్ ఇండియా, సౌత్ ఇండియా మొత్తం. హాయ్ చరణ్. సై రా నరసింహారెడ్డి లాస్ట్ షార్ట్ టీజర్లో చూస్తే అది కొదమసింహం టైటిల్స్ పడినప్పుడు చిరంజీవి గారు అది తీశారు, అదే ఎనర్జీ కనిపించింది. అంటే ఆ థాట్ ఎలాగా వచ్చింది మీకు? అది టైప్ ఆఫ్ అది లీ అండ్ డైరెక్టర్ డిజైన్ చేశారు. హీ వాజ్ ఆస్కింగ్ అబౌట్ ద లాస్ట్ షార్ట్ ఆఫ్ ద హార్స్. సో యా, నాకు కూడా నా ఫేవరెట్ ఫిలిం కొదమసింహం. ఆ సినిమా చూసే నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. సో ఇట్స్ వెరీ సిమిలర్ టు అ ప్రీవియస్ ఫిలిం హీ డిడ్ couple of decades ago. We naaku oka vishayam cheptunara question adugutaru theriyatle sir, question gaadle oka edo manchi vishayam chepparu ante. Kachithanga manasu poorthiga nenu korukuntunnanu ee cinema industry manchi kosam aina maa cinema ni kottali. Dan tarvata Rajamouli garu kaadu inke edana madhyalo inko ee cinema vachina summer lo chaala cinemalu raabothunayi. స్పర్ధయా వర్ధతే విద్య అంటారండి. అసూయ పడకూడదు, పోరాటం. నువ్వు కొట్టావు కదా నేను కొట్టి చూపిస్తా అని, అది సినిమా అంటే. సో రాజమౌళి గారి సినిమా వరకు కాకుండా మిగతా మధ్యలో వచ్చే సమ్మర్లో మిగతా సినిమాలు కూడా ఖచ్చితంగా కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. దిస్ ఇస్ స్వచ్ఛంగా కోరుకుంటాను, వెరీ ప్యూర్గా కోరుకుంటాను.